ఈ సభలకి జనం వస్తున్నారా తీసుకొస్తున్నారా? అమ్మాయికి జ్వరం వచ్చి పడుకుందండి. ఇదేమో తెగ మోగుతోంది, కాస్త చూడండి. ఏదిటి? అలా ఈ సైడ్ జీజేపీ ఆ సైడ్ ఎవర్రా? హలో, విఆర్ కాలింగ్ ఫ్రమ్ రిలయన్స్ నెట్వర్క్ అండి. మీ మీ పెండింగ్ బిల్ ఇంకా కట్టలేదు. ఏంటి, రిలయన్స్ బిల్లు పెండింగా? అయ్యయ్యో, అమ్మాయి కట్టడం మర్చిపోయినట్టుందండి. పిఏని పంపించి కట్టింగ్ చేస్తాలండి. ఏంటి కట్టేది నీ బొంద? అమ్మాయి ఫోన్ ఎయిర్టెల్. రిలయన్స్ ఆడికి ఏం అవసరం బిల్లు కట్టమని చెప్పడానికి? ఎవడరా నువ్వు? ఏంటి సడన్ గా ఇక్కడ తీసుకొచ్చావు? మీరా? ఆకాష్ కమ్ హియర్. కూతురు కాలింగ్, తండ్రి ఫాలోయింగ్. బాగుంది. వాటిలో ఏ వాచ్ బాగుంది చూడు. నా పాకెట్లో అంత మ్యాటర్ లేదని చెప్పాను కదా. ఇప్పుడు నిన్నెవరు కొనమన్నారు? అంటే నా గిఫ్ట్ ఇస్తుందన్నమాట. అది బాగుందా చూడు. దిస్ వన్ సార్. ఇంకా ది బెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించండి. ఎంత కాస్ట్ అయినా పర్లేదు. దిస్ వన్ మ్యామ్. అత్తేయండి. చూసారా, నేనంటే ఎంత లవ్వో. ఎవరైనా అకేషన్ ఉంటే గిఫ్ట్ ఇస్తారు, కానీ మీ కూతురికి అకేషన్ అక్కర్లేదు. నీ పక్కనుంటే చాలు పండగే. ఆకాష్ ఇదెలా ఉంది? పీస్ కంటే ప్రైస్ అదిరింది. తీసుకోమంటావా? 1,36,000 విచ్చలవిడిగా తీసుకోవచ్చు. ఇది ఓకే, ప్యాక్ చేయండి. ఓకే మ్యామ్. అంకుల్, జస్ట్ 2,000 రూపీస్ వాచ్ ఇది. 1,36,000 రూపీస్ వాచ్ వెయిటింగ్ అక్కడ. ఏంటి వాచ్? ప్యాక్ చేయించు బన్నా. తెలియకుండా కొంటే ప్యాక్ చేయించాలి, కానీ పక్కనే ఉన్నప్పుడు పార్సల్ దేనికి పెట్టేయచ్చుగా. మా డాడీ కోసం కొన్న వాచ్ని నీ చేతికి ఎలా పెడతా? ఇది మా డాడీకి నేను ఇచ్చే ఫాదర్స్ డే గిఫ్ట్. దానికి గ్రీటింగ్ ఇస్తే చాలదా? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలా? అయినా ఆఫ్టర్ ఆల్ ఫాదర్స్ డేకి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ఇది ఫార్మాలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ. అసలు ఫాదర్స్ డేని కూడా ఫాలో అయ్యే పిచ్చోళ్ళు ఉంటారా? నువ్వు తప్ప. నా దృష్టిలో ఫాదర్స్ డే ఫాలో కాని వాళ్ళే పిచ్చోళ్ళు. ఎందుకంటే ఎవరి లైఫ్లోనైనా ఎవ్రీడే తండ్రి ఇచ్చిందే. కడుపులో పెట్టుకుమోసిందని తల్లిని దైవంలా పూజించే కల్చర్ మంది. మరి కళ్ళల్లో పెట్టుకుని చూసే తండ్రికి ఆ రెస్పెక్ట్ ఉండకూడదా? ఇయర్లీ వన్స్ అయినా ఒకే ఒక్క గిఫ్ట్ ఇవ్వకూడదా? ఆ ఒక్క రోజైనా నోరు విప్పి లవ్ యూ డాడీ అని చెప్పకూడదా? అయ్యా బాబోయ్, దీనికి ఇన్ని మాటలొచ్చని నాకు ఇప్పుడు దాకా తెలీదు. సర్లే, ఇంతగా వాచ్ నాకు ఇస్తున్నావా? కావాలంటే ఇంకొకటి కొనిస్తాను పదా. నో వే, నాకు ఇదే నచ్చింది, ఇదే కావాలి. ఓకే తీసుకో. ఆకాష్ ఒకటి గుర్తుంచుకో, ఆ వాచ్ మాత్రం మా డాడీదే. నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్న నీకది మా డాడీ ఇచ్చినట్టే. ఏంట్రా అడవిదున్న రేసులో దారి తప్పిపోవచ్చినట్టు స్పీడ్ ఏంటి? వదినా, నువ్వు మరి టూ మచ్ గా కామెంట్ చేస్తున్నావు. వదినా, ఒక అమ్మాయి నన్ను గాఢంగా ప్రేమిస్తుంది తెలుసా? హౌ కెన్ యు సే దట్? అందులో వింతే ఉందిలే, ఈ మధ్య మనుషుల కంటే అనిమల్స్ నే ఎక్కువ ప్రేమిస్తున్నారు అమ్మాయిలు. ప్లీజ్ వదినా, నన్ను వదిలే. ఇంకాసేపు అయితే నేను యానిమల్ అని కన్విన్స్ అయిపోయి జూలో వాలంటీర్గా జాయిన్ అయిపెట్టున్నా. ప్లీజ్ మీరు చోర్దో వద్దే ప్లీజ్. అమ్మయ్యా, అరే 3 రోజుల నుంచి లలిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఫోన్ ప్రాబ్లం ఏమో? ఆన్లైన్ కూడా రావట్లేదురా? నెట్ కనెక్షన్ కట్ అయిందేమో? మరి రెండు ఒకేసారి పనిచేయకుండా పోతాయా? ఏమో, వాళ్ళ నాన్నని కట్ చేసి పడేసాడేమో. ఎగ్జాక్ట్లీ, నాకు అదే భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తానంటావు? దొరక్క దొరక్క దొరికిన గర్ల్ ఫ్రెండ్ రా, మిస్ అయిపోతుందేమో టెన్షన్ వచ్చేస్తుందా. ఇలాగైనా లలిన ఒకసారి కలవాలి, మాట్లాడాలి, లేకపోతే పిచ్చి పిచ్చి పిచ్చెక్కిపోయినా ఉందిరా నాకు. అవునవును, సింప్టమ్స్ కూడా అలానే కనిపిస్తాయి. జోక్ కాదురా, అబౌట్ ఎన్ ఐడియా. ఆలోచిస్తా. ఎప్పుడో కాదు మామ, ఇప్పుడే చించు, ఒక మంచి ఐడియా దించు ప్లీజ్. మేడం గ్యాస్. రేయ్, ఒక ఐడియాతో పాటు నీకు సిలిండర్ కూడా ఇస్తాను, పట్టుకెళ్ళిపోయి పొంగల్ చేసుకో. సిలిండర్ దేనికిరా? వెళ్ళి వరే నాన్న అటాక్ చేయమంటావా ఏంది? సరదాగా ఒకసారి ఫ్రాంక్గా మాట్లాడుకుందావా? నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తే అటాక్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుందా ఏంటి? ఊరుకోరా, గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు నన్ను డెలివరీ బాయ్ లాగా వెళ్ళి లలిని కలిసి వచ్చేయమంటావా? అయితే నువ్వు నాతోరా, మనం ఇద్దరం వెళ్ళి వచ్చిద్దాం. ఇలాంటి వాటికి నా దాకా ఎందుకురా? నీకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పర్సన్ పంపిస్తాను, పట్టుకెళ్ళిపో. ఏందయ్య నడక, గ్యాస్ మంది తెచ్చేటోళ్ళు జల్దీ జల్దీ రావాలి, జల్దీ లోపల పెట్టేసిపోవాలి. అసలే మంత్రి గారు కిందకి వచ్చే టైం అయింది. మంత్రి గారు వస్తే మనకేంటో నీకు నూడుదు లెక్కనుకుంటా. వచ్చిన పని చేద్దాం పా. కిచెన్ ఇటు అనుకుంటా, తల్లి అటు అనుకుంటా. ఏంట్రా అది? ఇదేంటో తెలియకుండా మంత్రి అయ్యాడు. మిమ్మల్ని అడిగేది గ్యాస్ సిలిండర్ సార్.
ఆ సంగతి తెలుస్తానే ఉంది. దాన్ని మా ఇంటికి ఎందుకు తెచ్చారు? యా, నువ్వు గ్యాస్ వాడవా? మా ఇంట్లో వాడేది హెచ్పి గ్యాస్. మీరు తెచ్చింది ఇండియన్ గ్యాస్ సిలిండర్. అవునరా, ఇది ఎందుకు తెచ్చావు? ఎవడో తెమ్మన్నాడు రా. ప్లానింగ్ కంపు మంగళమం చెంపు. నిన్ను నమ్మి నేను వచ్చాను కదా. ఇప్పుడు నమ్మకారు గురించి ఎందుకులే మంగ? ఇంటికి సేపు పోతే చాలు. ఆ గ్యాస్ కొట్టంగా పారిపోరు పక్కండి. నేను గన్నలు పట్టుకోవడానికి మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటా? సాంబశివుడు, పాపారాయుడు, సుబ్బారాయుడు, రూపాదేవి ఎక్కడ తెచ్చారు రా? ఏమైంది? ఏమైంది సార్? ఎయిర్టెల్ బిల్లు కట్టమని రిలయన్స్ వాడు ఫోన్ చేస్తున్నాడు. హెచ్పి గ్యాస్ వాడు ఇంటికి ఇండియన్ గ్యాస్ సిలిండర్లు తెస్తున్నారు. ఇట్టా ఇంట్లో తప్పు మీద తప్పు జరిగిపోతా ఉందంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా అదేదో తప్పు జరిగిపోతా ఉండాలి. ఏంటది, నాకు తెలియాలా? ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారు? Really, you're such a strange father. Happy Father's Day, Daddy. Love you so much. Thank you, da. Daddy, మీకోసం నేను గిఫ్ట్ కొన్నాను తెలుసా? దాన్ని ఒక దుర్మార్గుడు లాగేసుకున్నాడని కూడా నాకు తెలుసు. మరి నీకేం కావాలరా? నాకేం కావాలో మీకు తెలుసు కదా డాడీ. నువ్వు కావాలనుకునే దానికంటే ఆనందంగా ఉండేది ఇస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ కావాలనుకునేది ఇవ్వకపోతే ఆనందంగా ఎలా ఉంటావన్నదే క్వశ్చన్. అర్థం కాలేదు డాడీ, కమ్ అగైన్. అబ్బే, ఏం లేదురా, నువ్వు ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేవాడిని. కానీ ఈసారి అది వీలయ్యేలా లేదు. అదేంటి డాడీ అంటే? అది ఢిల్లీలో ఉన్నాను కదా అందుకని. త్వరగా వచ్చేయండి డాడీ. ఆకాష్, అరే ఆకాష్, ఆకాష్ కుప్పలాడుకున్నారా? తల్లి వాళ్ళ నాన్న వచ్చాడా? లేదురా. ఇంట్లో తెలిసిపోయిందా? కాదురా. మరి ఏమైంది? డౌట్ వచ్చింది. ఓస్, అంతే కదా, తెలిసిపోతే కంగారు పడాలి గాని డౌటే కదా, తీర్చేస్తే సరిపోతుందే. రే, మ్యాటర్ సీరియస్ రా. వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ పెంచేశారు. లల్లీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారు. నా బండారం గానీ బయటపడింది అనుకో, నా ఫోటోకి దండెడిపోతుంది. రోయ్, ప్లీజ్ రా, నువ్వేది హెల్ప్ చేయరా? నేను ఇప్పుడు ఏమైనా చేయాలన్నా, నా బ్రెయిన్ లో ఐడియాలు యాక్టివేట్ అవ్వాలన్నా, బాడీలో కొంచెం ఎనర్జీ. ఏదో ఒకటి లేరా. ఏ ఫిక్స్ చేసావు మంగళం? ఇంతకుముందు నా బార్లో పనిచేసినావా? ఏంటి మీ అన్నయ్య? వీళ్ళు అన్నయ్య వస్తే గ్లాసులు దాచకూడదమ్మా, కొత్త గ్లాసులు పెట్టాలి. రాక్షసు కాళ్ళు వచ్చి నిద్ర పుచ్చేసరికి ఎంత టైం పట్టింది? మీరేంటండి, మీ తమ్ముడు మీ ఎదురుగానే మందు తాగుతుంటే అది అడగకుండా. ఏ బ్రాండ్ మంచిది కదా? అయ్యో, దానికి సూపర్, నాకోటి ఫిక్స్ చేయి, త్వరగా త్వరగా. అరే మామ, మందు ప్రతి ఐడియాలు వస్తే అన్ను మందు పడిందిగా నా సోడా చాలు. హలో, లల్లీని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. కిట్టు లల్లీ కలవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తీసుకొస్తున్నావు అంతే. థ్యాంక్స్ మామ. నువ్వు తలుచుకుంటే అన్న అయిపోతారా? నీ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదురా మాబు. నన్ను అసలు క్రియేటర్లా చూస్తుందంటరా? నాకు బైక్ రాదన్న ఒక్క గాను ఒక్క వీక్నెస్ పట్టుకుంది, నన్ను వరస్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. అవునన్నయ్య. చెప్తా? చెప్పనే. దాని సంగతి చెప్తాను రా. నేను బైక్ అంటే ఏంటో తెలియని దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ తీర్చుకుంటాను రా నా పగంతా. అయితే ఈ జన్మలో నీ ఆశ నెరవేరదన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి? మంగళం, నువ్వు ఉండు, నీకు మా గయ్యాలి వద్ద గురించి తెలీదు. నువ్వు కంటిన్యూ భయ్యా, కక్కయ్. అరే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతావురా? ఎప్పటికీ మాట్లాడలేదు. ధైర్యంగా మాట్లాడతా. మాట్లాడు భయ్యా. ఇండియాకి ఎప్పుడో ఇండిపెండెన్స్ వస్తే నాకు మాత్రం అటు చూడు, నాకు మాత్రం ఈ గయ్యాలు నిద్రపోయేటప్పుడు వస్తుంది. అన్నయ్య, యాక్చువల్లీ మీకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదన్నయ్య, జస్ట్ ఆ భ్రమలో ఉన్నారు అంతే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దట్స్ ఇట్ అన్నయ్య. బంగారం ఇంకా బబ్బు లేదా? టెరస్ పైన నీ క్రియేటివిటీ చూద్దామని వచ్చాను. అందులో మాట్లాడే మాటలు పట్టించుకోకూడదు బంగారం. కిటపా, మెట్లు ఇట్టున్నాయి రా. అంటే వదిన, డాక్టర్ మెట్లు వాడద్దన్నాడు. ఐ విల్ యూజ్ ద పైప్. నవ్వింది చాలు, మీరు రండి. అంకుల్. అవును, నువ్వేంటి? ఇందాక ఎవరితోనో లలితను తీసుకురమ్మని చెప్తున్నావు. ఎవరితో? ఇంకెవరు, మీ కూతురే.